ముడిపిడి అడుగులతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఇస్రో ఇప్పుడు ఏకంగా సూర్యుడిపై ప్రయోగాలకు తొలి అడుగు వేసింది. చంద్రయాన్ 3 విజయంతో మంచి ఊపులో ఉన్న ఇస్రో సౌర మిషన్ ఆదిత్య ఎల్వన్ను విజయవంతంగా శ్రీహరికోట నుంచి ప్రయోగించింది. దీంతో సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్లో సంబరాలు మిన్నంటాయి. రాకెట్ ప్రయోగం తర్వాత దాదాపు గంట సేపు ఉత్కంఠగా ఎదురు చూసిన శాస్త్రవేత్తలు రాకెట్ నుంచి ఆదిత్య ఎల్వన్ విడిపోగానే సంబరాలు చేసుకున్నారు. ఆదిత్య ఎల్వన్ మిషన్ను పిఎస్ఎల్వి C-57 రాకెట్ నింగిలోకి మూసుకెళ్ళింది. అంతరిక్షపు వాతావరణంలో సూర్యుడి పాత్ర ఎలా ఉంది అనే దానిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ఈ మిషన్ను ప్రయోగించింది. సరిగ్గా ఉదయం 11:50 ప్రయోగించిన ఆదిత్య ఎల్వన్ మిషన్ భూమి నుంచి నింగిలోకి 1.5 మిలియన్ కిలోమీటర్ల మేర ప్రయాణించి ఎల్వన్ వద్ద కక్షలోకి ప్రవేశిస్తుంది. ఇక అక్కడి నుంచి సూర్యుడిని అధ్యయనం చేయడం ప్రారంభిస్తుంది. ఆదిత్య ఎల్వన్ మిషన్ సూర్యుడి కరోనా, సౌర తుఫాన్ల వంటి ఇతర పరిస్థితులపై అధ్యయనం చేయబోతోంది. ఇవాళ నింగికేసిన ఆదిత్య ఎల్వన్ తాను నిర్దేశించుకున్న ఎల్వన్ పాయింట్ వద్ద చేరడానికి 125 రోజులు పడుతుంది. భూమి నుంచి దాదాపు 15,00,000 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఇది ఎల్వన్ పాయింట్ కక్షలోకి చేరుతుంది. ఈ పాయింట్లో భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి దాదాపు సమానంగా ఉంటుంది. కాబట్టి ఆదిత్య ఎల్వన్ అంతరిక్ష నౌక బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఈ ప్రయోగం కోసం భారత ప్రభుత్వం సుమారుగా $46 మిలియన్ ఖర్చు చేస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఆదిత్య ఎల్వన్ మొత్తం 7 పేలోడ్లను మోసుకెళ్ళింది. అందులో ప్రధాన సాధనమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ VELC రోజుకు 1440 చిత్రాలు పంపుతుంది. అంటే నిమిషానికి ఒక ఫోటో అన్నమాట. ఇది ఆదిత్య ఎల్వన్లో సాంకేతికంగా అత్యంత సంక్లిష్టమైన సాధనం. VELC బరువు 190 కిలోలు. ఇది 5 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. ఇంధన వినియోగ తీరును బట్టి మరింత ఎక్కువ కాలం కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఇక సూర్యుడి గురించి మరిన్ని విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంది. ఈ ప్రయోగం పట్ల ప్రతి ఒక్కరూ మన శాస్త్రవేత్తలను అభినందిస్తూ ఉన్నారు.